భారత దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సోదరి సోదరులకు క్రీస్తు నామములో శుభములు 34వ సారి ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి మీ ముందు ప్రభు నిలబెట్టిన రీతిని బట్టి దేవాది దేవునికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఓబిసిసి టీం తరపున చెల్లిస్తున్నాం మరి 34వ సారి ఆహార పంపిణీ కార్యక్రమం జరిగించడం అది దేవాది దేవుడి యొక్క మహిమే అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఇది కేవలం ఆయన ఉచితమైన కృప మా గొప్ప మా మెప్పు కోసం కాదు ఈ యొక్క అంకె ఆ సంఖ్య చెప్పేది మరి అందరూ దేవుని పిల్లల సహకారం వారి కష్టాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు నిరాటంకంగా జరిగించారు మరి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి అంటే తప్పకుండా ఇంకెవరైనా ఈ మంచి కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందిస్తే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా ఆగకుండా సాగించాలని ఆశపడుతున్నాం మరి అందరూ మీకు తెలుసు అనాథులు అభాగ్యులు మరి ఆహారం లేక లేమిలో ఉన్న వారికి ఈ కార్యక్రమం మరి కాస్తంత ఓరటనిచ్చేదని మీ అందరికీ తెలిసిందే మరి ఈ కార్యక్రమానికి మీరు కూడా మీ వంతు పాలి భాగస్థులు అవ్వండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రార్థించండి ఈ కార్యక్రమం ఆగకుండా ముందుకు వెళ్ళాలని 34వ సారి కార్యక్రమాన్ని జరిగించాం అలాగే మరి మీ యొక్క ఓబిసిసి టీం మరి మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఈ కార్యక్రమాన్ని జరిగించాలని దేవుణ్ణి మహింపరచాలని అనేకులకి క్రీస్తు ప్రేమను చాటాలని ఉద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమం సదా సాగాలని మీ సహాయ సహకారాలతో పాటు మీరు ప్రార్థించమని మనవి చేయొచ్చు దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమేన్. చూపి నన్ను రక్ష
రక్షించినావు కన్నీటిని తుడిచి కదిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు నన్ను నడిపించున యేసయ్యా say